हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सुपर वुमन हाउस वाइफ किचन लो। ई रोज मनम एम्मी स्पाइसी गुत्ती काकरगाय फ्राई रेसिपी तैयार चेसुकोबोतुन्नाम। मरी इलांटी स्पाइसी काकरगाय फ्राई एला तैयार चेसुकोवालो चूद्दामा। इंकेंदुकु आलस्यं, मन किचन लोकि वेल्लिपोदामु। मुंदुगा मनम इलांटी मीडियम साइज हाफ केजी लेत काकरगायल्नि तीसुकोवाली। दानिपैन तोल तीसुकुंदाम। इष्टमैन वाळ्ळु पील चेसुकोंडि, इष्टं लेनि वाळ्ळु पील चेसुकोवाल्सिन अवसरं लेदु, स्किप चेसेयंडि। इला पील चेसुकुन्न तर्वात काकरगायल मध्य चीलिकगा चेसुकोवाली। గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోండి, ఇష్టమైన వాళ్ళు ఉంచుకోండి। ఇలా అన్ని కాకరకాయల్ని ఇలానే చెక్కు తీసుకోవాలి। వాటిని చెక్కు తీసుకున్న తర్వాత నీటిగా వాటర్ లో మనం క్లీన్ చేసుకోవాలి। ఇలా అన్ని కాకరకాయల్ని మనం పీల్ చేసుకొని నీటిగా వాటర్ లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయల్ని మనం ఎలా మారినేట్ చేసుకోవాలో చూద్దాము। ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాము। అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకుందాము। మనం మిక్స్ చేసిన పసుపు salt ని కాకరగాయకి బయట లోపల బాగా పట్టించాలి। ఇలా పట్టించడం వల్ల మనకి చేదు విరిగిపోతుంది, మనం తినడానికి వీలుగా ఉంటుంది। సేమ్ ప్రాసెస్ లో అన్ని కాకరగాయలకి ఇలానే పసుపు salt పట్టించాలి। తర్వాత ఈ కాకరగాయల్ని మనం 15 టు 30 మినిట్స్ నాననివ్వాలి। ఇలా 15 టు 30 మినిట్స్ మనం కాకరగాయలన్నింటిని మనం నానిన తర్వాత గట్టిగా పిండితే మనకి చేదు బయటికి వాటర్ రూపంలో వస్తుంది। ఇలా అన్ని కాకరగాయల్ని ఇలాగే చేదు విరిగిపోవడానికి గట్టిగా పిండాల్సి ఉంటుంది। సేమ్ ప్రాసెస్ లో అన్నింటిని ఇలాగే పిండిన తర్వాత పక్కన పెట్టుకొని గుత్తి కాకరగాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము। స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని 4 టు 5 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరగాయల్ని ఆయిల్ లో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇవి వేగడానికి మినిమం 10 మినిట్స్ టైం పడుతుంది, కాబట్టి ఇవి ఫ్రై అయ్యే లోపల గుత్తి కాకరగాయల్లోకి కారాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము। స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని 1/2 kg ఎండు కొబ్బరి తీసుకుందాము। 1/2 kg అంటే 3 నుంచి 4 ఎండు కొబ్బరి చిప్పలు వస్తాయి, తీసుకోండి। వీటిని సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా కొబ్బరి కొంచెం రంగు చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। తర్వాత 10 నుంచి 15 ఎండు మిర్చి తీసుకొని ఫ్రై చేసుకుందాం। ఇలా 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకుందాం। తర్వాత 10 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకొని వేసుకుందాము। 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టుకొని మనం కోర్స్గా మిక్సీ వేసుకోవాలి, మరి మెత్తగా కాకుండా। చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ salt కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకుందాం। ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా కారం ఇలా ఉండాలి, మరి పౌడర్ లా ఉండకూడదు। దీని మనం పక్కన పెట్టుకొని కాకరకాయ ఫ్రైకి ఎలా కుక్ అయ్యిందో లేదో చూద్దాము। కాకరకాయలు మనకి చక్కగా కుక్ అయిపోయాయి। వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో పక్కకి సర్వ్ చేసుకుందాము। కాకరకాయలన్నింటిని ప్లేట్ లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాకరకాయల స్టఫ్ ని ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాము। మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గుత్తి కాకరకాయని ఒకటి తీసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఈ గుత్తి కాకరకాయలో ఫిల్ చేసుకుందాము। ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా కారాన్ని ఫిల్ చేసుకోండి। ఇలా అన్ని కాకరకాయల్ని ఇలానే ఫిల్ చేసుకోవాలి। మీ కోసం ఇంకొక గుత్తి కాకరకాయని కారాన్ని ఫిల్ చేసి చూపిస్తాను, చూడండి। చూసారు కదా, అన్ని కాకరకాయల్లో మనం సేమ్ ప్రాసెస్ లో కారాన్ని ఫిల్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము। తర్వాత సేమ్ అదే pan లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము। ఆయిల్ కూడా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చసెనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। తర్వాత ఒక కప్పు ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం। తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము। రుచికి సరిపడినంత కొంచెం salt వేసుకుందాము, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము। ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లో మనం ముందుగా స్టఫ్ చేసుకొని పీల్ చేసి పెట్టుకున్న ఈ గుత్తి కాకరకాయల్ని ఒక్కొక్కటిగా pan లో పెట్టుకుందాము। ఇలా అన్ని కాకరకాయలన్నిటిని pan లో పెట్టుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా కాకరకాయలు విరిగిపోకుండా కలుపుకొని 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం। 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము। తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము, అలాగే 2 టేబుల్ స్పూన్ కొబ్బరి కారం మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము।
मन की काकरगाय चक्कर रेडी आई वीटन मन सर्विंग प्लेट की सर्व चेसुकुंदाम। सर्विंग प्लेट की सर्व चेसुकुन्नाम कदा गुत्ती काकरगाय फ्राई इला ईजी चेसुकोंडी चाला टेस्टी उंटुंदी। अलागे काकरगाय एवरैना तिनने वाळ्ळु उंटे इष्टंगा तिंटारु। मनम आनियन्स वेसां काबट्टी 1 वीक वरकु फ्रिज लो स्टोर चेसि पेट्टुकोवच्चु। आनियन्स वेयकपोते ईजीगा मन की 15 डेस् वरकु उंटुंदी। తప్పకుండా ట్రై చేయండి। ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। కాకరకాయ కాంబినేషన్ గా రైస్ లోకి చపాతీ లోకి రోటీ లోకి చాలా బాగుంటుంది। ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।